Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వీళ్ళందరికీ నిమ్మగడ్డే కావాలట. గత 5 ఏళ్ల పాలనలో చేసిన ఘోర తప్పిదాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాకోర్టులో తగిన శిక్షకు గురయ్యాడు. కానీ ఇతరేతర వ్యవస్థల్లో తానెంత బలమైన నాయకుడో చంద్రబాబు నిరూపిస్తూనే ఉన్నాడు. తన అవసరాలను తీర్చుకునేందుకు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కొన్ని వ్యవస్థల్లో మన అనుకునే వాళ్లను నియమించుకున్నాడు. తనకు అవసరమైన కీలక దశలో అలాంటి అస్త్రాలను చంద్రబాబు అంబుల పొది నుంచి తీసి ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఒకవైపు నిమ్మగడ్డను విమర్శిస్తున్నట్టే ఉంటూ మరోవైపు అధికార వైసీపీని చంద్రబాబు దెబ్బతీయగలిగాడు. ఏది ఏమైతేనేం, చివరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వరకు వ్యవహారం వెళ్లింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్, అందుకనుగుణంగా జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎస్సీసీ నియామకం, పదవీకాలం విషయంలో పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 200కు సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్తో పాటు ఎస్సీసీ పదవీకాలాన్ని 3 ఏళ్లకు కుదిస్తూ జారీ చేసిన జీవో 617, నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎస్సీసీ పదవి నుంచి తొలగిస్తూ ఇచ్చిన జీవో 618లను రద్దు చేయాలని ఆ పిటిషన్లలో కోరారు. తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు. ఆయనకు అండగా వేర్వేరు వ్యక్తులు కూడా హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. నిమ్మగడ్డకు అనుకూలంగా హైకోర్టు మెట్లు ఎక్కిన వాళ్లలో టీడీపీ నేత వర్ల రామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది తాండవ యోగేష్, అలాగే మాజీ మంత్రి ఒడ్డే శోభనాధీశ్వరరావు ఉన్నారు. బీజేపీ అధిష్టానం అనుమతితోనే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు కామినేని తెలిపాడు. ఈయన గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రికి పనిచేశాడు. పేరుకు బీజేపీ నేత అయినప్పటికీ చంద్రబాబు సామాజిక వర్గంతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందాడు. ఒడ్డే శోభనాధీశ్వరరావు కూడా టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశాడు. కోస్తా జిల్లాల్లో పెద్ద మనిషిగా పేరు. ఈయనది కూడా చంద్రబాబు సామాజిక వర్గమే. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు కోసం ప్రాణాలైనా ఇవ్వడానికైనా సిద్ధపడ్డ కమ్యూనిస్ట్ నేత. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటే ముందే ఎస్సీసీపై న్యాయస్థానంలో కేసు వేయడానికి తహతహలాడినట్లు సమాచారం. ఎన్నో సమస్యలుండగా ఒక్క నిమ్మగడ్డపైనే రామకృష్ణ కోర్టుకెళ్లడం, దాని వెనుక ఎవరున్నారో చర్చించుకోవడం కూడా అనవసరం. నిమ్మగడ్డ కాకుండా మరో 5 ఎస్సీసీపై జగన్ సర్కార్కు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారంటే చంద్రబాబు వ్యూహాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసుకోవచ్చు. అందులోనూ ఉత్తర దక్షిణ ధృవాలైన బీజేపీ, సిపిఐ పార్టీలు కూడా చంద్రబాబు మనిషి కోసం పనిచేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబుకు ఏ అవసరం వచ్చినా కదిలే ఓ సైన్యం సిద్ధంగా ఉందనే విషయం ఎస్సీసీపై కోర్టును ఆశ్రయించడమే నిదర్శనం. జెండాలు సిద్ధాంతాలు వేరైనా అందరి అజెండా మాత్రం చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించడమే. ప్రత్యర్థి పార్టీలు దీని నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు.